సౌమ్యుడిగా సంప్రదాయ రాజకీయాలు చేసే వ్యక్తిగా ముద్రపడ్డ నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలకి నిన్న ఊహించిన షాక్ తగిలింది. వాస్తవానికి రాజకీయాలు కొత్త అయినప్పటికీ కూడా నరసరావుపేటలో దాదాపుగా సీనియర్ పొలిటీషియన్ రాయపాటి సాంబశివరావు పైన 100,000 ఓట్ల మెజార్టీ దొరికిన లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎవరిని కూడా నొప్పించగా తానొప్పకన్నా అన్న చందంగా ఎవరిని కూడా వివాదాలు పెట్టుకోకుండా పార్లమెంట్ సంబంధించి పార్లమెంట్ పరిధిలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో కానీ మొత్తానికైతే మాత్రం చాలా కీలకంగా వ్యవహరించారు. అటు అపోజిషన్ పార్టీలు కావచ్చు లేకపోతే సొంత పార్టీల నేతలతో కూడా ఎవరితో వివాదం పెట్టుకోకుండా సామరస్యంగా వెళుతూ ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ లావు శ్రీకృష్ణ దేవరాయలు గ్రాఫ్ తగ్గే పరిస్థితి ఏం లేదు. అయితే నేను అకస్మాత్తుగా లావు శ్రీకృష్ణ దేవరాయల్ని పిలిపించి నరసరావుపేట కాదు గుంటూరు పార్లమెంట్లో పోటీ చేయి అని చెప్పేసి జగన్ ఆదేశించడం జరిగింది. అయితే తాను నరసరావుపేటలో అయితేనే పోటీ చేస్తాను, గుంటూరు పార్లమెంట్ పరిధిలో అయితే అక్కడ అమరావతి ఇష్యూ ఉంది, అమరావతికి మీరేం చేయలేదు, పైగా దాన్ని నష్టం చేకూర్చారు కాబట్టి అక్కడ ప్రజలు అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను, నాకు నరసరావుపేట అయితేనే సరైంది, అక్కడైతే పోటీ చేస్తానని చెప్పేసి లావు శ్రీకృష్ణ దేవరాయలు కూడా స్పష్టంగా చెప్పాడు. ఇదే సందర్భంలో లావు శ్రీకృష్ణ దేవరాయల్ని గుంటూరు మారుస్తున్నారని తెలుసుకొని ఆ పార్లమెంట్ పరిధిలోని వైకాపా శాసనసభ్యులు అందరూ కూడా సీఎంఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ లావు శ్రీకృష్ణ దేవరాయలను మాకే ఉంచండి, నరసరావుపేట స్థానంలోనే ఉంచండి, శ్రీకృష్ణ దేవరాయలను మారిస్తే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా జగన్ ఆదేశాలను పాటించండి అని చెప్పేసి గట్టిగా హుకుం జారీ చేయడంతో ఆ ఎమ్మెల్యేలంతా వెనక్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు, ఎందుకంటే గుంటూరు పార్లమెంటు పరిధిలో పనిచేయాలంటే అమరావతి కానీ ఇతరత్ర ఇష్యూలు కానీ అతనికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. సో అటువంటి పరిస్థితులను అతను యాక్సెప్ట్ చేయడు. ఈ నేపథ్యంలో రావు శ్రీకృష్ణ దేవరాయలు దారి ఎటు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఏర్పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.